ఈరోజు మన పాఠం ప్రేమ మరణమంత బలవంతమైనదా ప్రేమ మరణమంత బలవంతమైనదా పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమ మరణమంత బలవంతమైనది ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది యెహోవా పుట్టించు జ్వాల ఇక్కడ ప్రారంభంలో పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ప్రేమ మరణమంత బలవంతమైనది ప్రేమ మరణమంత బలవంతమైనది ప్రేమ మరణమంత బలవంతమైనదా ప్రియులారా ఇక్కడ లోక సంబంధమైన ప్రేమలను గురించి దేవుడు వ్రాయించలేదు ఈ మాట ఈ మాటలు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన మాటలు జాగ్రత్తగా వినాలి ఎవరు రాశారు సొలొమోను గారు సామెతల గ్రంథాన్ని రాసింది సొలొమోను గారే ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఆయనే పరమగీతాల గ్రంథాన్ని కూడా మహాజ్ఞాని అయిన సొలొమోను గారే రాశారు చాలా మంచి సంగతులు ఆయన ఈ పుస్తకాల్లో రాశారు ఇక్కడ లోక సంబంధమైన ప్రేమలను గురించి దేవుడు రాయించలేదు కానీ దేవుని పిల్లల ఎడల దేవునికి దేవుని పిల్లల ఎడల యేసుక్రీస్తు వారికి ఉన్న ప్రేమను తెలియజేస్తూ పరమగీతాలలో చాలా మంచి సంగతులు దేవుడు సొలొమోను గారి ద్వారా రాయించాడు లోక సంబంధమైన ప్రేమను గురించి కాదండి లోక సంబంధమైన ప్రేమ ఎలాంటిదో మనందరికీ తెలుసు లోక సంబంధమైన ప్రేమ అది నిజంగా స్వార్థపూరితమైనది స్వార్థం ఉంటుంది లోక సంబంధమైన ప్రేమలో స్వార్థం దాగి ఉంది ఏదో సంపాదించాలి ఏదో పొందాలి ఏదో అనుభవించాలి ఎవరినో దోచుకోవాలి ఎవరినో పాడు చేయాలని సాధారణంగా లోకంలో మనుషులు మరొకరిని ప్రేమిస్తారు నేను ఒకటే చెప్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళని ఎవడిని నమ్మకండి వీళ్ళంతా మోసగాళ్ళు ఇది ఈ లోక సంబంధమైన ప్రేమ మోసపూరితమైనది స్వార్థపూరితమైనది భయంకరమైనది నాశనానికి నడిపించేది నిత్య నరకానికి తీసుకువెళ్ళేది కుటుంబాలను పాడు చేసేది మనిషి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేది సంఘాలనే శ్మశానంలాగా మార్చేది లోక సంబంధమైన ప్రేమ నమ్మకూడదు ఎవరినైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే పొరపాటున వాళ్ళని నమ్మకండి అందులో స్వార్థం అందులో మోసం అందులో కపటం అందులో ఎవండి చాలా భయంకరమైన నాశనం ఉంది ఈరోజు చూడండి ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో సమాజంలో మనం చూస్తున్నాం ప్రియులారా ప్రేమించామని వెంటబడడం పరువులు పోగొట్టుకోవడం నాశనం చేసుకోవడం జీవితాన్ని ఒకరిని మరొకరు చంపుకోవడం దారుణంగా హతమార్చుకోవడం సమాజంలో తలెత్తుకొని తిరగకుండా చేసుకోవడం సమాజంలో ఉన్న పరువు కూడా పోగొట్టుకొని తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం అనేది లోక సంబంధమైన ప్రేమలలో మనకు కనిపిస్తుంది ఎవడైనా ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఒక కంట మీరు కనిపెట్టండి అందులో చాలా నష్టపోతాం మనం ఎందుకు ప్రేమిస్తారు ఈ రోజు మనుషులు అంటే అందులో ఎంత కపటం ఉందంటే మనిషి ఆకారంలో బాగుంటే ప్రేమిస్తారు ఆస్తిపరుడైతే ప్రేమిస్తారు అతని వల్ల మనకు ఉపయోగం ఉందంటే ప్రేమిస్తారు ఏదో పొందుకోవడానికి శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రేమిస్తారు ఇది ఏవి చేయలేనివాడు అని చెబితే ఎవరు ప్రేమిస్తారు ఈ ప్రపంచంలో అందంగా లేడంటే ఎవరైనా ప్రేమించగలరా అవయవాలు బాగోలేవంటే ఎవరైనా ప్రేమించగలరా ఆస్తి లేదంటే ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి నన్ను ఆదుకోలేడు అంటే
ఎవరైనా ప్రేమిస్తారంటే ఎవ్వరు ప్రేమించరండి. ఒకడు పెళ్లి చేసుకున్నాడు, భార్య ఒకరిద్దరు పిల్లలు కన్నది. పిల్లలు కన్న తర్వాత స్త్రీలు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండరు. వాళ్ళ శరీరంలో మార్పులు వస్తాయి, చాలా ఇబ్బందులు పడతా ఉంటారు, ఆకారం కూడా మారిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు పిల్లలు కన్న తర్వాత ఆమెను వదిలేసి మరొకరితో సంబంధం పెట్టుకుంటే ప్రేమించి చేసుకున్న ఆ భార్య నిలదీసి అడుగుతుంది, ఏంట్రా నన్ను ప్రేమించానన్నావు, ఐ లవ్ యూ అన్నావు, వెంట తిరిగావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, పిల్లలను కన్నావు, ఈరోజు మరొకరిపై నీ ప్రేమ మళ్ళిందేంటి అంటే వాడు అంటున్నాడు, అప్పుడు నేను ప్రేమించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, కత్తిలా ఉన్నావు, ఇప్పుడు డొక్కులా తయారయ్యావు. మాటలండి, అప్పుడు కత్తిలా ఉన్నావు, ఇప్పుడు డొక్కులా తయారయ్యావు. ఈ డొక్కు నాకెందుకు, అందుకే ఇంకొక కత్తిలాంటి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, చూసుకున్నాను. మనుషులు అంతేనండి. ఈరోజు ఒక మనిషి నచ్చుతాడు, రేపు అంతకంటే అందగాడు దొరికితే ఆ ప్రేమ మరొకరిపై మళ్ళీపోతుంది. అందుకే మనిషి ప్రేమను నమ్మొద్దు, మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రేమించండి, ఎంత ప్రేమిస్తావో ప్రేమించు. దేవుని ఏమండి, కుమారుడైన క్రీస్తుని ప్రేమించండి, ఎంత ప్రేమిస్తావో ప్రేమించు. కానీ లోక సంబంధమైన ప్రేమ ఏమండి చాలా మనల్ని నష్టపరిచేది, మన జీవితం సర్వనాశనం అవుతుంది, మన పరువు పోతుంది, సమాజంలో మన ఉనికి దెబ్బతింటుంది. తర్వాత నువ్వు ఎంత ప్రాకులాడి గింజుకొని ఎంత ఏడ్చినా మరల పోయిన పరిస్థితి నీకు రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుని ప్రేమ గొప్పది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతములు 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది అంటున్నాడండి. సొలొమోను గారికి ప్రేమల గురించి బాగా తెలుసు, అవునా? ఇక సొలొమోను గారు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన కనబడినోళ్ళల్లా ప్రేమిస్తాడు. కనబడితే చాలు, అవయవాలు బాగుంటే చాలు, ఆయన ప్రేమిస్తాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. అలా ఆ క్రమంలో ఎంతమందిని చేసుకున్నాడండి, 700 భార్యలు, 300 ఉపపత్నులు. ఇక్కడ ఒకళ్ళకే తలపోటు, ఒక భార్యకి ఒక భర్తకే, అవునా? భర్త అంటే భార్యకు తలపోటు, భార్యకు భర్త అంటే తలపోటు. అక్కడ 1000 చేసుకున్నారంట ప్రేమల గురించి మనం. ఇక ఆయన చెప్పాలి మరి, ఇలా కనబడిన వాళ్ళల్లా ప్రేమించి 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 వాళ్ళని చేర్చుకొని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని 1000 కాపురం మొదలుపెట్టాడు, తన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నిజమా? పతనం, తన జీవితం మొత్తం కూడా పతనమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. ఒకప్పుడు దేవుని కోసం ఎంత బాగా బ్రతికినవాడు, ఏమండి ఎంత జ్ఞానాన్ని నేర్పించినవాడు, ఎంతగా దేవుని కార్యక్రమాలు చేసినవాడు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఒక బంగారు దేవాలయాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేసినవాడు తన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నాడండి ఈ పిచ్చి ప్రేమల వలన, ఈ మోసపూరితమైన ప్రేమల వలన. ఈ భార్యలంతా ఏం చేశారంటే, చివరికి తన ఆత్మీయ స్థితిని దెబ్బతీసి అన్యదేవతలను సేవించేటటువంటి ఒక ఏమండి పనికి మాలిన వాడుగా తయారు చేశారు. అందుకే ఈ భార్యలందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే, ఈ 1000 భార్యలు వ్యర్థమే. మరి వాళ్ళు అంతమంది చేసుకున్నారంటే ఆయన ఎంత అందగాడు చూసారా? ఎవరికైనా భార్య ఉంటే ఇంకొకరు ప్రేమించడానికి ఇష్టపడరు, వెరిబాబుల వాళ్ళు అయితే. ఎవరికైనా భార్య ఉందంటే ఆ వ్యక్తిని ఎలా ప్రేమిస్తారండి? మరి వాళ్ళు ఎలా చేసుకున్నారండి అంటే, పిచ్చి. ఒక జ్ఞానవంతుడికి నేను భార్యనని పిలిపించుకుంటే చాలు, ఒక బాగా ఆస్తిపరుడైన అతనికి, ఒక రాజు ఎంతోమంది చేత మెప్పు పొందినవాడు, ఘనత పొందినవాడు గనక అతని భార్య అని పేరు పడితే చాలనుకున్నారండి ఆ దుర్మార్గులు, ఆ స్త్రీలు. ఆత్మీయ జీవితం అంతా నాశనమైపోయి
దేవునికి కూడా పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు మనోనేత్రం వెలిగించబడింది. అప్పుడు నేను చేసినవన్నీ వ్యర్థమేనని తెలుసుకొని తన జీవితాన్ని మరలా దేవుని వైపు తిప్పుకున్నాడు. ఒకటే చెప్తాను, దేవుడు మనం బ్రతికున్నంత కాలం క్షమించడానికి సిద్ధంగానే ఉంటాడండి. దేవుడు బ్రతికినంత కాలం క్షమించడానికి సిద్ధంగానే ఉంటాడని పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. నీ జీవితాన్ని మలుచుకొని మార్చుకొని ఏమండి మరలా మనం యూటర్న్ అంటారే తీసుకొని మనం దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి. అంతేగాని పాత జీవితాన్ని పాప జీవితాన్ని ముందేసుకొని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. వెనుకున్న వాటిని మరచి ముందున్న దాని కొరకు మనం వేగిరపడాలి. చెప్తున్నాను కదా కొద్ది రోజులుగా పరలోకం ఎంత గొప్ప లోకం, అది మిస్ అయిపోతాం మనం. ఈ మోసపూరితమైన ప్రేమల వలన, ఈ మోసపూరితమైన పురుషులు స్త్రీల వలన ఒక ఉన్నతమైన లోకం అండి పరలోకం. యుగ యుగాలు గొప్ప జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. వద్దు, మనుషుల్ని నమ్ముద్దండి. అందుకే మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. మోసం దగ ఈరోజు ఉన్న అందం రేపు ఉండదు, ఆ తర్వాత ఇవన్నీ మారిపోతాయి. నిన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు, నిన్ను వ్యతిరేకిస్తారు, నిన్ను వదిలేస్తారు. దేవుడు ఒక్కడేనండి జీవితాంతం మనల్ని హత్తుకొని ఆయన ప్రేమ చూపుతూనే ఉంటాడు. ఆయన ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఏమండి ప్రేమ మరణమంత బలవంతమైనది? మరణానికి ఉన్న బలమేంటి? అంత బలవంతమైనదా మరణం? ప్రేమను దేంతో పోల్చాడండి? మరణమంత బలవంతమైనది. మరణం బలవంతమైనదంటే విడవదని అర్థం, విడిచిపెట్టదు. అవునా, కొంతమంది చూడండి కంపు తగులుకుంటే విడిచిపెట్టరిక, వాడి జీవితాన్ని నాశనం చేసేంతవరకు. అమ్మో ఏంట్రా బాబు ఈ చచ్చిపోతున్నాను అని చచ్చిపోతారండి చాలామంది, చంపుకుంటారు తమ్ముని తాము, విడిచిపెట్టరు. ఆలోచించాలి, మరణము కూడా వదలదు. కొంతమంది మోసం చేసేవాళ్ళు వదలరు, మరణము కూడా నిన్ను వదలరు. వదిలిపెడతదా? నేను చెన్నోడినమ్మా నన్ను వదిలేయి అంటే కుదరదు. నేను ఎవరి ప్రాయంలో ఉన్నాను నన్ను వదిలేయి అంటే మరణం వదలదు. నేను వృద్ధాప్యంలోకి వచ్చాను ఇంకా దేవుని కార్యక్రమాలు చేయాలి అంటే వదలదు. మరణము ఎలా వదలదో దేవుని ప్రేమ నిన్ను అలా వదలదు. అది అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రేమ మరణమంత బలవంతమైనది అంటే అర్థం ఏంటి? మరణము ఎలా వదలదో ఏ వ్యక్తినైనా దేవుని ప్రేమ కూడా విడవదు, నిన్ను వదిలిపెట్టదు దేవుని ప్రేమ. మరణం వదలదా? ఎవరినైనా మృంగేస్తుంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? 89వ కీర్తన 49వ వచనంలో మరణం గురించి దేవుడు రాయించిన మాట, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు అంటే మరణము వదలదా? మరణం అంత బలవంతమైనదా? అవును ప్రియమైన దేవుని పిల్లలారా, మరణము బలవంతమైనది. నిన్ను విడవదు, నిన్ను తీసుకెళ్ళిపోతుంది ఈ లోకములో నుండి, నిన్ను దూరం చేస్తుంది నీ వారి నుండి. నీవు గగ్గోలు పెట్టినా, నీవు ఏడ్చినా, నీవు ప్రలాపించినా నిన్ను వదలదు మరణం. ఆదాము మొట్టమొదటి మానవుడు చనిపోయాడా? చనిపోయాడు. 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాము తర్వాత చనిపోయాడు ప్రియులారా. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మనకు తెలుసు మెతూషల. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత మరణం ఆయన మృంగివేసింది. ఎవరిని వదిలింది? సంసోను వీరుడు, బలాఢ్యుడు. ఎంత బలం అంటే పచ్చి గాడిద దవడ ఎముకు తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్లు నతమార్చాడంటే ఆ చేతికి ఎంత బలం ఉందో మీరు చూడండి. 1000 మందిని మనం కొట్టగలమా? ఒక్క పిల్లోడిని, మన పిల్లోడిని కొట్టి మనమే అయ్యి అని చెప్పి చేతులు నలుచుకుంటాం. నా చెయ్యి మంటెత్తిపోయిందిరా అంటాం మనం. ఒక్కసారికేనా?
ఒక దెబ్బకే అయిపోయావు నీవు. 1000 మంది ఫిలిస్తీయులను మట్టు పెట్టేంత వరకు తన చేతిని ఆడిస్తూనే ఉన్నాడు. పచ్చి గాడిద దవడ ఎముకుతంటే ఎంత బలాఢ్యుడండి, ఎంత బలాఢ్యుడండి. ఆయన మరణము వదిలిపెట్టలేదు. అది ప్రేమ. మరణమంత బలవంతమైనదంటే మరణానికున్న ఏమండి ఆ బలం నీకు తెలియాలి. నిన్ను వదలదో అది ఎంత బలవంతం చేస్తుందంటే నిన్ను తీసుకెళ్తుంది, నిన్ను వదిలిపెట్టదు. కొంతమంది చూడండి భోజనం చేయన్నా 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 బలవంతం చేస్తుంటారు కదా, వదలరు వదలరా అంటే వదలరా. బలవంతం అది. మరణం కూడా అంతే. మరణం కూడా వదలదండి. దావీదు గారు ఏమండి 1000 మంది వచ్చినా కానీ 1000 మంది వచ్చినా యుద్ధానికి లెక్క చేయడండి. అంత ప్రావీణ్యత కలిగిన వాడు యుద్ధంలో ఒక సింహంపై బాలుడుగా ఉన్న దశలోనే పోరాటం చేసి గెలిచాడు. ఎలుగు బంటిపై పోరాటం చేశాడు. తరువాత 6 మూరల జానడెత్తున్న గొలియాతును కూడా హతమార్చిన గనుడు దావీదు గారు. అలాంటి వ్యక్తిని కూడా మరణం మృంగేసింది. ఎవరిని వదిలింది చెప్పండి, ఎవరిని వదిలింది? మహాజ్ఞాని అయిన సొలొమోను వదిలిపెట్టిందా? ఆయన్ని వదిలిపెట్టలేదు, ఆయన్ని వదలలేదండి. మహాజ్ఞాని సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు, ఆయనను వదలలేదు. అందరినీ మృంగేస్తుంది, నిన్ను నన్ను మనందరినీ. ఈ 4 రోజుల జీవితం కోసం మనం ఆరాటపడుతున్నాం. మన ముందు ఒక ఉన్నతమైన లోకం ఉందండి, ఒక ఉన్నతమైన జీవితం ఉంది. దాన్ని నీకు దక్కకుండా చేయాలని సాతాను ఏదో ఒక రూపంలో ఎవరి రూపంలోనో వెంటబడతాడు. మనం తప్పించుకోవాలి జ్ఞానంగా, లేదా అయిపోతుంది మన జీవితం నాశనం అయిపోతాం, మన జీవితం పతనమైపోతుంది. ప్రియులారా, కోటీశ్వరులు వదులుతుందా మరణం? ఎంతమంది చనిపోయారు కరోనాలో? కరోనాలో కోటీశ్వరులు, లక్షాధికారులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగంలో ఉన్న ప్రముఖులు, వైద్య రంగంలో ఉన్న నిపుణులు వాళ్ళ వాళ్ళు కాపాడుకోలేకపోయారండి. వైద్యులు కూడా ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని దయ తెలుసా మీకు? అసలు ఇక్కడ కూర్చోగలిగామంటే దేవుని కృప మీకు తెలుసా? మనం అనుకుంటున్నా ఇమ్యూనిటీ పవర్ ఎంతనేది, ఏం తిన్నావు పప్పులు తిన్నావులే పప్పులు. ఈ పప్పులు తిన్న వాళ్ళు చాలామందికి పప్పులు ఉడికిపోయాయి. నీకంటే ఎక్కువ పప్పులు తిన్నారు. డ్రై ఫ్రూట్స్ బలమైన ఆహారం, నీకంటే ఎక్కువ మటన్లు చికెన్లు రకరకాలు తిన్నారు. నాన్ వెజ్లు మట్టిలో కలిసిపోయారు. నువ్వు ఉన్నావు, కారణం ఎందుకో చెప్పమంటారా? నువ్వేదో దేవుని కోసం చేస్తావని ఉంచాడంతే. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, నన్ను దేవుడు ఉంచాడంటే నేను దేవుని కోసం ఏదో చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. లేకపోతే మనకంటే గొప్ప వాళ్ళు పోయారు కదండి. మరణము బలవంతమైనది తెలుసా? బలవంతమైనది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కరోనా వచ్చినప్పుడు కొడుకండి క్రైస్తవులందరినీ వేడుకున్నాడు. మీరు ప్రార్థనలో మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయుందవ పూజారులను, ఇస్లాం సోదరులను ప్రార్థనలు చేయండి వేడుకున్నాడండి. ఎవరు ప్రార్థన పనిచేయలేదు అక్కడ. దేవుడు టైం పెట్టాడు, తీసేశాడు. దేవుడేనండి మనల్ని ఉంచేది, దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఎంతటి వాళ్ళమండి మనం. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరండి. ఇప్పుడే వస్తానంటాం, వచ్చేది గ్యారంటీ లేదు. నీ మీద ఎంతోమంది ఆశ పెట్టుకుని ఉంటారు ఇంట్లో వాళ్ళు, నీ భార్య నీ పిల్లలు, కానీ ఏదో ఒకరోజు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ భర్త నీ బిడ్డలను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. అది మరణము బలవంతమైనది. ఒకడున్నాడండి బాగా సంపాదించాడు, ఒకని ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందట. లూకాసువార్త 12:19 ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడు వాడు తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడండి? లూకా 12:19 నా ప్రాణముతో. అక్కడ ముందే ఉందండి 19 ప్రారంభం నుండి. అంతేనా? ఆ ముందున్న మాటల్లో 16 ఒక ధనవంతుని భూమి 16
ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అన్నాడండి. అతను 19వ వచనంలో ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాల గంటలు ఏం చేయండి, ఎంత ఆస్తటండి, ఆస్తి ఎంత ఉంది, పిల్ల పిల్ల తరాలకు తిన్న తరగని ఆస్తి, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీ కొరకు నేను సమకూర్చాను ప్రాణమా. ఏమండి నేను ఒక మాట అడుగుతాను, ఆస్తి అయితే అనేక సంవత్సరాలకు సరిపోయేంత ఉంది, నీకు ఆయుష్యే లేదు, నీవు సంపాదించినంత ఆస్తిని నీవు అనుభవించడానికి నీకు లేనిదేమిటి అంటే ఆయుష్ లేదు, ఆస్తి ఉంది. ఆస్తి ఉంది ఆయుష్ లేకపోతే ప్రయోజనం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి, ఆలోచించండి. ఆయుష్ లేదు ఆస్తి మాత్రం ఉంది. వాడితో 21వ వచనంలో ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, ఒరే వెర్రాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారా, లేపేస్తాను నేను, ఏమవుతుంది నీ పరిస్థితి చెప్పు, ఈ ఆస్తి అంతా ఎవరి వశం అవుతుంది, కోటీశ్వరుడైనా కూటికి లేనివాడైనా రాజకీయ నాయకుడైనా సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడైనా చనిపోక తప్పదు ప్రియులారా. ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులే మట్టి పాలైపోయారు. మనము ఒకరోజు మనమెంత, మనమెంత అండి మరణం ముందు ఎంత మనం వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా, వెళ్ళిపోతాం. దేవుడు ఒక దినాన్ని నీ కోసం నియమించాడు, ఆ మరణం నీ కోసం ఎదురు చూస్తుంది, అది నిన్ను వదిలిపెట్టదు. ఒకరోజు నువ్వు వెళ్ళిపోవాలి మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి. కానీ ఈ లోకంలో ఉండగా దేవుని ప్రేమను గుర్తించు, మనుషుల ప్రేమకు బలైపోకు. మనిషి ఈరోజు ప్రేమిస్తాడు రేపు ద్వేషిస్తాడు, ఒక స్త్రీ ప్రేమిస్తుంది తర్వాత ద్వేషిస్తుంది. నీకంటే ధనవంతుడు కనిపించవచ్చు, నీకంటే అందగాడు కనిపించవచ్చు, నీకంటే ఆరోగ్యం కలవాడు కనిపించవచ్చు, నీకంటే పలుకుబడి కలిగిన వాడు సమాజంలో కనిపించవచ్చు, ఆ రోజు నీ పని అయిపోతుంది. అందుకే మనిషిని నమ్మొద్దు, దేవుని నమ్మండి. ఏమండి, దేవుని ప్రేమ మాత్రమే బలవంతమైనది, ఆ ప్రేమ విడువదు నిన్ను. అసలు దేవుడే ప్రేమ స్వరూపట. యోహాను మొదటి పత్రిక చదువుదాం, దేవుని ప్రేమ ఎంత బలవంతమైనదో చూడండి. మొదటి యోహాను పత్రిక 4:8-9 వచనాలు చూడండి ప్రియులారా. మొదటి యోహాను 4:8-9 వచనాలు చదవండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ఏ స్వరూపి? ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని మీద మనకు ప్రేమ ఉండాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తర్వాత చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఏమండి, తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూడండి ఎంత మంచి మాట, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఎంత ప్రేమస్వరూపి, ఎంతగా ప్రేమించాడంటే పరలోకంలో తనతో కూడా కూర్చున్న తన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడండి. పరలోకం గొప్పదా భూలోకం గొప్పదా? పరలోకం గొప్పది. గొప్ప లోకాన్ని వదిలేశాడు మన ప్రభు, కారణం దేవుని ప్రేమ బలవంతం చేసిందట ఆయన్ని. అయ్యా నువ్వు వెళ్ళాలి నా పిల్లల కోసం, వెళ్ళు. వెళతాను తండ్రి, నువ్వు చెబితే నేను ఉంటానా, వెళ్ళిపోతానని వచ్చాడండి. తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడండి. అందులో ఏం కనిపిస్తుంది నీకు? దేవుని ప్రేమ. ఎంత ప్రేమించాడు నీ కొడుకు ఇవ్వగలవా దేవునికి చెప్పు. దేవుడు 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 అంటాం, దేవుడు అంటే మాకెంతో ప్రేమ ఉందంటాం. ఆ దేవుడికి ఒకవేళ నీ కొడుకుని ఇవ్వవలసి వస్తే నువ్వు ఇవ్వగలవా? అమ్మా సేవకిస్తావా నీ కొడుకుని అంటే కొంచెం చదవాలండి, వాళ్ళు కొంచెం చదువుకుంటే వాళ్ళకు కూడా లోక జ్ఞానం తెలుసుది అంటారు. ఆ లోక జ్ఞానం తెలిసిన తర్వాత వాడు అసలే నేను చేయను అంటాడు, నేను దేవుని సేవ చేయను, దేవుడి దగ్గరికి నేను వెళ్ళను. అప్పుడు మళ్ళీ అడిగితే ఏమంటారు, వాడు ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తామయ్య గారు, చేతులు ముడుచుకొని వెళ్ళు.
ఇలాంటివి ఏమీ అడగకూడదు ఇక్కడ మా దగ్గర మాకు నేను పెద్ద కలలు కన్న వాడు కరెక్టర్ అవ్వాలని వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నువ్వు వచ్చి సేవ అంటావేంటి కొంతమందితో చెప్పే మాట అది కాబట్టి సైలెంట్ వెళ్ళిపోతారు అంతే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎవరండి దేవుని కోసం కొడుకులు ఇచ్చేది ఎవరిస్తారు చెప్పండి ఎవరిస్తారు దేవుడు ఇచ్చాడు తన ప్రియమైన కుమారుని మన కోసం ఆయన ఈ లోకానికి పంపించాడు ఆ ప్రేమండి అది ఆయన వచ్చారంటేనే ప్రేమ బైబిల్లో మనందరికీ ఒక వాక్యం తెలుసు యోహాను సువార్త 3:16 అది కంటతైపోయింది ప్రతి ఒక్కళ్ళకి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా క్రింద మాట చూడండి పైది తెలుసు అందరికీ ఇప్పుడు క్రింద ఏముంది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను మన కోసం ఎంత ప్రేమండి దేవుడికి తన సొంత కుమారుణ్ణి తన ప్రియమైన కుమారుణ్ణి తన జ్యేష్ఠ కుమారుణ్ణి మన కొరకు ఆయన ఈ లోకానికి పంపాడు శిలువలో ఆయనను బలి చేసుకున్నాడండి నీ కోసం నా కోసం ఎంత ప్రేమించాడు ఆయన ఎంత ప్రేమించాడు నిన్ను విడిచిపెట్టడండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో చదువుతారా పరమ గీతముల గ్రంథం పరమ గీతములు 8వ అధ్యాయము 7వ వచనం దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి అగాధ సముద్ర జలము ఆ దేవుని ప్రేమను ఆర్పజాలగట ఊరి నాయన ఏంటండి ఈ మాట ఏమైనా అర్థమైంది మీకు సముద్రములో ఉన్న అగాధ జలం ఉంది ఆ అగాధ జలం వచ్చి కూడా మన మీద దేవునికున్న ప్రేమను ఆర్పలేదట ఒకసారి క్లాప్స్ కొట్టండి దేవుని కోసం ఏంటి నాయన ఎంత పిచ్చిగా ప్రేమిస్తావా మమ్మల్ని సముద్రములో ఎన్ని జలాలు ఉంటాయండి సముద్రము యొక్క అగాధ జలము కూడా ఆ దేవుని ప్రేమను ఆర్పజాలదు తర్వాత నదీ ప్రవాహమును దానిని ముంచివేయ జాలవు అంటే వాటి నదులన్నీ మనకు తెలుసు కదండి కొన్ని నదులు మనకు దగ్గరలో గోదావరి నది మనకు దగ్గరలో కృష్ణా నది తుంగభద్ర పెన్న కావేరి ఎన్ని నదులండి శబరి ఈ నదులన్నీ కూడా ఈ నదుల్లో ఉన్న జలాలన్నీ కూడా ఈ నదులన్నీ కూడా ప్రవహించుకుంటూ వచ్చి దేవుని ప్రేమను చల్లార్చాలంటే వాటి వల్ల కూడా కాదట ఏం దేవుడండి మరి మనిషి మీద ఉన్న ప్రేమ మనిషికి చల్లారిపోతుందా ఊరికనే దగ్గుతున్నాడు అనుకోండి ప్రేమించినోడు వాడేంటి దగ్గుమొహమాడు వదిలేయి దగ్గినందుకే చల్లారిపోయింది నీ ప్రేమ ఈ ప్రేమను నమ్మొద్దు దగ్గుకే సిగ్గులేని భయము లేని ఈ మాయదారి ప్రేమలు నమ్మకండి ప్రియులారా దేవుని ప్రేమ గొప్పది ఆ ప్రేమ సముద్ర అగాధ జలము కూడా ఆర్పలేనిది నీ ప్రేమ ఊరికనే ఆరిపోద్ది నోట్ల కట్లకు ఆరిపోద్ది వద్దు దేవుని ప్రేమ నువ్వు ఎలా ఉన్నా నువ్వు నీవు ఆరోగ్యం లేదా నీకు అయినా ప్రేమిస్తాడు ఆయన తెలుసా నీకు నీకు అన్నం పోయిన శరీరం అయినా ప్రేమిస్తాడు నీవు మరణశయ్య మీద ఉన్నావా ప్రేమిస్తాడు నిన్ను తెలుసా నీకు ధనం లేదా అయినా నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా సమాజంలో నిన్ను ప్రేమిస్తాడు ఆయన ఆయన పట్టించుకుంటాడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను విడవడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇంకా చదవండి అక్కడ అద్భుతమైన మాట ఉంది ప్రేమకై అంటే ఆ దేవుని ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును అంటే అర్థమేంటి చెప్పమంటారా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఆ వ్యక్తి నువ్వు అంత ప్రేమిస్తున్నావు కదా నాకున్న ఆస్తి స్వాస్థ్యం మొత్తం నీకు ఇస్తా ఆయన మీద నీ ప్రేమను తగ్గించుకో వదిలే ఆయనంటే తన్ని తగలేస్తాడంట అసలు ఆ మాట చూడండి ఎంత బాగుందో మళ్ళీ చదువునామాట ప్రేమకై అంటే ఆ దేవుని ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా దేవుడికి ఇచ్చినను వాడు తిరస్కరించబడతాడే గాని వాడు
ఏమండి దేవుని చేత నిప్పు పొందలేడు ఏంటి నాయన నా పిల్లల్ని ప్రేమించకుండా నువ్వు ఆస్తి మోస్తుందా ఇస్తావా నాకు ఎవరో వాడు పట్టుకోండ్రా అంటాడంతే వాడెవరో నాకు ఏదో ఇస్తాడంటారా స్వాస్థ్యం అంతా నా పిల్లల మీద ప్రేమను మరల్చుకోవాలంటారా నేను అని పట్టుకోండి కన్ని తగలేస్తాడు అది దేవుని ప్రేమ మరి మనిషి ప్రేమ ఎవరైనా వచ్చి 10 లక్షలు ఇస్తా వాడిని వదిలే నా వెంట తగులుకో అంటే నువ్వు ఎంత గొప్పవాడివి అసలు అందగాడివి సుందరాంగుడివి ఆహాహా ఇస్తావా మొత్తం ఆ అది మనిషి ప్రేమ దేవుని ప్రేమ వర్ణించలేమండి అందుకే ఆ దేవుడి లోకమును ఎంతో అంటే ఇప్పుడు ఇదంతా చదివి మీకు అర్థమవుతుంది ఎంతో అన్న మాటకు అర్థం ఎంత ప్రేమమూర్తి అండి నిన్ను విడవడో నిన్ను విడిచిపెట్టడో విడిచిపెట్టడో ఆయన నమ్మాలండి మనుషుల్ని ఎవరు నమ్మకం నేను నమ్మనండి ఎవరిని నమ్మను నేను లోకంలో ఉన్న మనిషిని నమ్మితే మనం మోసపోతాం దేవుని నమ్మితే మనం బాగుపడతాం దేవుడు అంత ప్రేమమూర్తి అండి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి 31వ అధ్యాయం 3వ వచనం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏ ప్రేమతోనట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రేమ అంటే శాశ్వతమైనదై ఉండాలి తెలుసా దేవుని పిల్లలారా ప్రేమ అంటే శాశ్వతమైనది కానీ మనిషి ప్రేమ శాశ్వతమైనది కాదు కదా చాలా కాలం క్రిందట యిర్మీయా గారికి దేవుడు తెలియజేశాడట ఏమని నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ఏ ప్రేమమా దేవుని ప్రేమ శాశ్వతమైనది మనిషి ప్రేమ గంటలు రోజులు మాత్రమే ఉండేది గంటల ప్రేమను నమ్ముతావా రోజులలో పోయే ప్రేమను నమ్ముతావా నిన్ను విడిచిపెట్టని విడనాడని ఆ దేవుని నమ్ముతావా దేవుడు ప్రేమగలవాడండి ఆ దేవుని ప్రేమ ఎప్పుడు నిలుస్తుందండి దేవుని మీద ప్రేమ కూడా ఎప్పుడు నిలుస్తుందండి నిజమైన క్రైస్తవులం అయితే దేవుడి మీద ప్రేమను మనం మరల్చుకోలేము దేవుని ఎప్పుడు ప్రేమిస్తనే ఉంటాం అసలు దేవుని ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు ప్రేమించడానికి ఇష్టపడ్డండి దేవుడు తెలిసిన వాడు దేవుని వాక్యం ఎరిగిన వాడు ఒకవేళ కుటుంబంలో వాళ్ళని ప్రేమించిన భార్యను ప్రేమించిన పిల్లలను ప్రేమించిన దేవుడి కంటే ఎక్కువ ప్రేమించలేడు అది బైబిల్లో ఒక అధ్యాయమే ఉంది ప్రేమను గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం అంతా ఇంటికెళ్ళిన తర్వాత చదవండి ప్రేమను గురించి రాసిన అధ్యాయం అండి 2వ కొరింథీ 13వ అధ్యాయము మొత్తం ప్రేమ గురించే అందులో ఒక మాట 13వ వచనం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి కాగా నిరీక్షణ విశ్వాసము ప్రేమ ఈ మూడు కూడా నిలుచునవే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే చూసారా విశ్వాసము నిరీక్షణ రాత్రి మనం విన్నాం విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచునవే నిజమైన క్రైస్తవుడైతే తనలో విశ్వాసం నిలిచి ఉంటుంది నిజమైన క్రైస్తవుడైతే నిరీక్షణ ఉంటుంది నిజమైన విశ్వాసం అయితే దేవునిపై ప్రేమ ఉంటుంది ఈ మూడు కూడా నిలిచేవే కానీ ఇందులో శాశ్వతమైనది అంటూ ఏదైనా ఉందంటే అది ప్రేమే ప్రేమ శాశ్వతం దేవుని ప్రేమ శాశ్వతం కావండి అర్థమై ఉంటుంది మీకు ప్రేమ మరణమంత బలవంతమైనదంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను విడిచిపెట్టడు అని చెప్పే వాక్యం అది సంఘానికి దేవునికి ఉన్న బంధం అది పరమగీతములలో దేవుని సంఘానికి దేవుని పిల్లలకు దేవుడు దేవునికి మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ఏమండి అది ఒక మంచి పుస్తకం అండి దాన్ని లోక ప్రేమకు ఆపాదించుకోకూడదు దేవుని ప్రేమకు ఆపాదించుకుని ఆలోచించు అద్భుతంగా నీకు అర్థమవుతుంది ఆ వాక్యం ప్రియమైన దేవుని పిల్లలారా
ప్రేమ మరణమంత బలవంతమైనదంటే అట్నుండి దేవుడు ఎవని ఎంత విడువకనిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా దేవుని అంతే ప్రేమించాలి. అది నీ ప్రేమ కూడా ఎలాంటిదై ఉండాలి? మరణమంత బలవంతమైనదై ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, విడవకుండా ప్రేమించాలి. నిన్ను ప్రేమించట్లేదా దేవుడు? నిన్ను ప్రేమించటం లేదా? విడవకుండా ప్రేమిస్తున్నాడే. నీ ప్రేమ కూడా ఎలాంటిదై ఉండాలి? బలవంతమైనదై ఉండాలి. దేవునిపై నీకున్న ప్రేమ, మనిషిపై కాదు, మనిషిపై కాదు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు ఎంత మంచి మాట రాశాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నదన్నాడు. చూడండి, ప్రేమ మరణమంత బలవంతమైనదని చదివాం కదా, అవునా? ప్రేమ మరణమంత బలవంతమైనది. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రేమ మమ్మలను ఏం చేస్తుంది? దేవుని వదలొద్దు, దేవుని వదిలిపెట్టొద్దు, విడవకుండా ప్రేమించని ఆ క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? దేవుని వదలొద్దు నాయన అని బలవంతం చేస్తుంది. నీకు అనారోగ్యం వచ్చిందా? వదలొద్దు. నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా? వదలొద్దు. నిన్ను కష్టపెడుతున్నారా సమాజంలో ఉన్న మనుషులు? దేవుణ్ణి వదలొద్దు అని క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందట? క్రీస్తు ప్రేమ తనను ఏం చేస్తుందట? బలవంతము చేయుచున్నదట. బ్రతకండి దేవుని కోసమని, విడిచిపెట్టదు దేవుణ్ణి అని. ఎంత మంచి మాట అండి. తర్వాత చూడండి, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను, ఆయన యేసుక్రీస్తు మన మీద ప్రేమతో. కనుక అందరూ మృతి పొందినని జీవించువారు ఇక మీదట. అంటే మన కోసం బ్రతకూడదంట మనం. నిజమైన ప్రేమ నీకు దేవుడి మీద ఉంటే నీ కోసమే నువ్వు బ్రతకవు, దేవుని కోసం బ్రతకాలి. అంతే కదండి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము. ఎవరండి మన కోసం మృతి పొందింది? ఎవరండి? యేసుక్రీస్తు అండి. తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి, ఆయననే ప్రేమించాలి. యేసుక్రీస్తుని మీరు ప్రేమించగలుగుతున్నారా? ప్రేమించగలుగుతున్నారా? ఏమండి, మీ ప్రేమ బలవంతమైనదేనా? దేవుని ప్రేమ బలవంతమైనది. ఎంతంటే మరణమంతా. మరి నీ ప్రేమ దేవుని మీద ఎలా ఉండాలి? అది కూడా బలవంతమైనదై ఉండాలి. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. వదలొద్దు నాయన ఆ దేవుణ్ణి. ఎన్ని శ్రమలైనా అనుభవించండి ఆ దేవుని కోసం. ఎన్ని శ్రమలైనా మీరు అనుభవించండి. మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడే ప్రేమించి. మీరు ఇక జీవిస్తే ఆయన కొరకే జీవించాలి. మీరు జీవిస్తే ఆయన కొరకే జీవించాలి. ఏమండి, లోకమును ఎవరినో ప్రేమించడం కాదు, దేవుని ప్రేమను, దేవుని ప్రేమించడం నేర్చుకోండి. దేవుని ప్రేమను తెలుసుకోవడం నేర్చుకోండి. మీ ప్రాణాన్ని కూడా ప్రేమించకూడదు దేవుణ్ణి ప్రేమించినంతగా, అవునా? వారు అన్నాడు కదా, ప్రాణమా తినువు అంటే దేన్ని ప్రేమిస్తున్నాడు? ప్రాణాన్ని ప్రేమించాడు. దేవుని ప్రేమించలా. ప్రకటన గ్రంథం ఒకనాటి భక్తులు ఎలా బ్రతికారో చెప్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం వారు దేవుని నమ్మిన వారు, క్రీస్తు కొరకు బ్రతికిన వారు ఎలా బ్రతికారట? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, వాణిని అనగా అపవాదిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆ మాట చూడండి, మరణము వరకు ఒకనాటి భక్తులు ఎవరు వాళ్ళ ప్రాణాలను కూడా ప్రేమించలేదటండి. దేవుణ్ణి ప్రేమించినంతగా, అంతే కదా, దేవుణ్ణి ప్రేమించినంతగా తమ ప్రాణాన్ని ప్రేమించలేదట ప్రియమైన దేవుని పిల్లలారా. ఏంటండి మాటలు! ఒకనాడు భక్తులు ఎలా ఉన్నారండి, ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామండి, ఎలా బ్రతుకుతున్నాం? తమ ప్రాణాలను సహా ప్రేమించలేదట. నిజంగా మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని చూడండి. మిమ్మల్ని చంపేస్తాము అంటే, యేసుక్రీస్తుని వదిలిపెట్టమంటే, మేము వదిలిపెట్టనే
వదిలిపెట్ట మా ప్రభువును వదలం అపోస్తలుల దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా అపోస్తలుల దగ్గరికి వచ్చి మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని చిత్రవద చేస్తాం అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా నేను కన్న వాటిని విన్న వాటిని నేను చెప్పకుండా ఉండలేం ఆ ప్రభువుని ఎలా వదలగలం మీరు చంపినా పర్వాలేదు మేము మాత్రం మా ప్రభువుని వదిలిపెట్టం అద్దండి ప్రేమ అది ప్రేమ అంటే నిన్ను చంపుతానన్నా ఏమండి రేపు రాబోయే రోజుల్లో డబ్బులు చూపించవచ్చు ధనాశం చూపించి దేవుని వదిలిపెట్టండి మీ ప్రభువుని వదిలిపెట్టండి అంటే వదిలిపెడతారా వదిలిపెడతారా ఏమో వదిలిపెట్టకూడదు నీ ప్రేమ బలవంతమైనదైతే ప్రేమ బలవంతమైనది నిజమైన ప్రేమ ఎవరైనా నిన్ను చంపేస్తానంటే వదిలేస్తావా దేవుణ్ణి మణిపూర్లో ఎంతో మంది దేవుని బిడ్డల ప్రాణాలు పోగొట్టుకున్నారండి అందులో నిక్కచ్చిగా నిజాయితీగా దేవుని ప్రేమించిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లారా పోగొట్టుకున్నారండి ప్రాణాలు అలాంటి పరిస్థితులు రేపు మన రాష్ట్రంలోకి రావచ్చు మన ప్రాంతంలోకి రావచ్చు మన దేశంలోనే జరుగుతుంది మన దేశంలోనే ఆ మణిపూర్ హర్యానా లాంటి ఏమండి గుజరాత్ లాంటి ప్రాంతాలలో జరిగాయి జరుగుతున్నాయి రేపు మన మధ్య కూడా జరగొచ్చు ఏమండి ఇక నాకు తెలిసి ఎవరు కూడా నేను దేవుని సేవకు వస్తామని ముందుకొచ్చేవాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది ఉండరేమో అని నేను అనుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో మాకండి మా ప్రాణం మీద తీపి లేదండి ఎప్పుడైనా దేవుని కోసం చచ్చిపోతాం దాని కొరకు ఆల్రెడీ సిద్ధపడ్డాం దాని కొరకు సిద్ధపడ్డామండి వారు ఎప్పటి వరకట మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటే దేవుని కోసం ప్రాణాలే వదిలిపెట్టేశారు రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చూడండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడైనా దూరం చేయగలడు ఆ సత్తా ఎవరికైనా ఉందా చూసారండి క్రీస్తు ప్రేమ నుండి అంటే మనం క్రీస్తును ప్రేమిస్తున్నాం కదా ఈ క్రీస్తు ప్రేమ నుండి దేవునిపై మనకున్న ప్రేమ నుండి ఎవడైనా దూరం చేయగలడా మనల్ని చదువునా చదువు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఈ ప్రపంచంలో ఎవడున్నాడు ఏ ప్రభుత్వం ఎవరు ఏ మనిషి మనల్ని దేవుని నుంచి దూరం చేయగలరు చనిపోయినా దేవుడి కోసమే చేస్తామండి వీర మరణం మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడు అంటే క్రీస్తు మీద వాళ్ళకున్న ప్రేమ చూడండి పౌలు గారికి ఎంత ప్రేమ ఉందండి ఆ రోజు క్రైస్తవులు ఎంత ప్రేమ చూపించారండి దేవుణ్ణి వాళ్ళే కదా అనేది మనలను అన్నారంటే పౌలు గారు ఎవరిని ఉద్దేశించి ఆ ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి తన వెంట ఉన్న దేవుని పిల్లలను ఉద్దేశించి అంటున్నాడు ఏమండి ఆ సంఘానికి చెప్తున్నాడు రోమపట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి సంఘమా క్రీస్తు సంఘమా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడా ధనం చూపించి దూరం చేయగలడా బెదిరించి ఎవరైనా దూరం చేయగలడా ప్రాణాలు తీస్తామని చెప్పి ఎవరైనా దూరం చేయగలడా ప్రభుత్వ రాయితీల కోసం ఎవడైనా దూరం చేయగలడా ఎవడు ఎడబాపగలడు క్రీస్తు ప్రేమ నుండి తర్వాత అన్నాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను అమ్మా ఉపద్రవమైనను ఖడ్గమైనను ఏదైనా మనలను దేవుని నుంచి దూరం చేయగలదా చెప్పండి అంతగా ప్రేమించగలుగుతున్నారా మీరు దేవుణ్ణి అంతగా ప్రేమించగలుగుతున్నారా చిన్న చిన్న వాటికి దేవుని వదిలేయటం కాదండి చిన్న చిన్న వాటికి లోక సంబంధమైన ప్రేమలకు కూడా ఈరోజు దేవుని వదిలేసి సత్యవాక్యాన్ని వదిలేసి భ్రష్టులై దుర్మార్గులై నీచులై ఈరోజు బ్రతుకుతున్నారండి చీ అంత అవసరమా దేవుడు ఎంత గొప్పవాడండి ఎంత మంచి సంఘంలో ఎంత మంచి సహవాసంలో ఉన్నాం దేవుని వదలకూడదు దేవుని వదలకూడదు బట్టలు లేకపోయినా పర్లేదు వస్త్రహీనత అయినా కరువైనా భయపడకండి అమ్మో నేను ఏమైపోతానో భయపడకండి దేవుడు ఉన్నాడు ఏది మనల్ని దూరం చేయలేదట క్రీస్తు ప్రేమ నుండి
అంటే క్రీస్తు మీద మనం ఉంచిన ప్రేమ నుండి అసలు ఆ ప్రేమను ఎవడు తీసేయగలడు? ఒకడు స్వాస్థ్యమంత ఇస్తే నిజమైన ప్రేమ దేవుడి మీద ఎవరికైనా ఉంటేనండి, నేను నా స్వాస్థ్యనంత నీకు ఇస్తాను అంటే తిరస్కరించాలే తప్ప నువ్వు దాన్ని స్వీకరించకూడదు. తెలుసా, దేవుడు అలానే చేశాడు కదా, దేవుని గురించి అదే చదివాం కదా. ప్రేమకై ఒకడు స్వాస్థ్యమంతను ఇచ్చినను వాడు తిరస్కారము నుండును. అలా ఉన్నావని ఎవడైనా తన ఆస్తి అంతా నీకు ఇస్తానన్నాడు అనుకోండి, నువ్వు ఆ దేవుని వదిలేయి, ఆ ప్రభువుని వదిలేయి, యేసుక్రీస్తుని వదిలేయి, నాకున్న ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేస్తానంటే ఉందావా? వదలకూడదు. ప్రేమ మరణమంత బలవంతమైనవై ఉండాలి, విడవకూడదండి. 38వ వచనం నుంచి చూడండి, అక్కడే అదే 8వ అధ్యాయం 38 నుండి, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునైనను రాబోవునవైనను అంటే కదండి, అధికారములైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన ఎవడైనా ఏదైనా, అంతే కదా, అంతే నేను చెప్పాల్సింది. సృష్టించబడిన ఎవడైనా ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవని దూరము చేయలేవని ఖచ్చితంగానే నమ్ముతున్నా. వా, అసలు ఏంటి నా మాటలు, నీకేమైనా అర్థమైందా? అర్థమైతే ఆనందం అద్భుతం. కొంతమందికి ఎన్ని చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే మొత్తం మోసం చేసుకునే ఆలోచనతో మునిగిపోయాం. ఎన్ని పోయి అవును అని అంటారు, ఏంటవును అర్థమైందా? మరణమైన జీవమైన దేవదూతలైన, ఏమండి దేవదూతలు ఒకడు పడిపోయారు కదా, పడిపోయిన దేవదూతలు పడిపోయిన ప్రధాన వాడే సాతాను, వాడు వచ్చి నిన్ను చుట్టి నిన్ను ముట్టడి వేసి నిన్ను ఎంత ప్రయత్నము చేసినను దూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం సమస్యలైనా రాబోయే సమస్యలైనా, ఇంకా సమస్యలు వస్తాయి వస్తాయా, ఈ సమస్యలకే పోతావా, రాబోయే సమస్యలు కూడా పోకూడదు నువ్వు దేవుల్లో నుండి. అవునా, ఎవరైనా వచ్చి ఎంత మంచి వాక్యం విన్నావు కదా, ఏమమ్మా నువ్వు ఏం మేలు పొందావమ్మా అక్కడికి వెళ్ళి, ఏం బాగుపడ్డావమ్మా, అంతా నష్టాల్లో కష్టాల్లోకి వెళ్ళావు కదమ్మా, మా దగ్గరకు రామ్మా అందరం కలిసి నరకానికి వెళ్దామంటే పోతావా? చచ్చిపోనైనా పోతాను కానీ సత్యాన్ని వదలను. అది ఎక్కడికి పోయి వినగలవు, బ్రతకలేవండి వేరే చోటకు వెళ్ళి. నీవు ఈ మంచి వాక్యాన్ని విని ఎక్కడికి వెళ్ళి బ్రతకగలవు? అక్కడికి వెళ్ళి కూర్చున్నా నీకు ఎలా ఉంటుందో తెలుసా, పాములన్నీ తిరుగుతున్నట్టు ఒంటి మీద, తేళ్ళు ఏదో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఎక్కడ ఉండలేవండి మనం, మంచి భోజనం చేసేవాడికి ఏదో తీసుకొచ్చి పెడితే ఏముంటుంది, ఏంట్రా బాబు మాకు ఈ పరిస్థితి. ఎవ్వడు కూడా దూరం చేయకూడదండి, అంత అంత బలమైన ప్రేమ, అంత బలవంతమైన ప్రేమ నీకుందా దేవుడి మీద? ఏంటండి ఆ మాటలు, ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులు, రేపు రావచ్చు ఎవడో ఒకడో, ఏదో ప్రభుత్వం వస్తుంది, ఎవడో అధికారులు వస్తారు నీ దగ్గరికి, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైననో మన ప్రభు అయిన యేసు నందలి దేవుని మీద మనకున్న ప్రేమ నుండి ఎవడైనా ఏదైనా వదులుకుంటాం దేవుని వదలం, అంతే. చివరికి ప్రాణాన్నైనా వదిలిపెడతాం కానీ దేవుని మాత్రం వదలం. అది అది మనం నేర్చుకోవాల్సింది. అలాంటి పునాది ఉండాలండి, క్రైస్తవుని పునాది ఇది. ఇంత బలమైన పునాదిని వేసుకోవాలి, దేవుని ప్రేమలో వేసుకో పునాది, దేవుని ప్రేమించడంలో వేసుకో పునాది. నీ పునాదిని ఈ ప్రపంచంలో ఎవడు కూడా పెళ్ళగించలేడు, వాడు పెళ్ళగించబడతాడే తప్ప. ట్రై చేయమనండి, మనల్ని ట్రై చేయమనండి, ఇంత మంచి వాక్యంలో నుండి పోతారండి. ఎవడో ఒకడు పోతాడు పనికి మనలోడు. దేవుని వాక్యం అర్థమైతే, దేవుడు అర్థమైతే, పరలోకం అర్థమైతే, ఈ వాక్యాన్ని, సహవాసాన్ని, ఈ సత్యాన్ని, ఈ సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని నువ్వు వదలకూడదు. సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలో తెలియనోడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావా? చెప్పో,
నేను ధైర్యంగా మాట్లాడుతున్నా ఈ మాటలు. సంఘానికి ఏ పేరు పెట్టాలో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు, వాళ్ళ మధ్య వాళ్ళకున్న సంబంధం ఏంటో తెలియదు. నువ్వు వాళ్ళకి ఏమవుతావో నీకు తెలియదు. నువ్వు నన్ను తన్నగించగలవా దేవుని నుండి అని నువ్వు చెప్పగలవా? అయితే నిన్ను ఎవడూ దూరం చేయడు ప్రపంచంలో దేవుని నుండి. అది బలవంతమైన ప్రేమ అంటే. ప్రియులారా, ట్రై చేస్తారు సాతాన్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు పడిపోవద్దు, పడిపోవద్దు. నీకు ప్రేమ ఉంటే దేవుని పిల్లల మీద కూడా చూపించు ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదో చూపించు ప్రేమ. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో చూపించు ప్రేమ. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ప్రాణం పెట్టాలండి దేవుని కోసం మనం. క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొని చున్నాము. చదవన్న చివరి మాట యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని నీవు మనము తెలుసుకొని చున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాం. అది దేవుని ప్రేమ అంటే. అవసరమైతే ప్రాణమైన పెట్టాలి దేవుని పిల్లల కోసం. ప్రాణం తీయటం కాదు, ప్రేమ ఉంటే ప్రాణం పెట్టు. దేవుని పిల్లల కోసం ప్రాణం పెట్టావంటే దేవుని కోసం నువ్వు నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి పునాది కనుక మనం వేసుకోగలిగితే మనల్ని ఎవడండి ఈ ప్రపంచంలో దూరం చేయగలుగుతాడు చెప్పండి? ధనమా? ఏమండి అధికారాలా చెప్పండి? బంధువులా? ఏది లోకంలో ఏది దూరం చేయగలదండి మనల్ని? ఏది దూరం చేయలేదు. ఒకవేళ అనారోగ్యం నీకు వచ్చిందా, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడని అనుకోను. యోబు గారిని పరీక్షించలేదా? అనారోగ్యం వస్తే నువ్వేమనుకోవాలి? ఎంతగా నేను దేవుడి కోసం వేస్తుంటే, నేను ఎంతగా పరుగులు వేస్తుంటే నాకేంటి ఎలాంటిది వచ్చిందంటే వస్తుంది. మనం దేవుడి కోసం బాగా బ్రతికేటప్పుడు అన్నీ వస్తాయి. బాగా బ్రతకాలనుకున్నప్పుడు ఏదీ రాలేదు, ఇప్పుడు బాగా బ్రతకాలనుకుంటే అన్నీ తగులుకున్నాయి. ఇప్పుడే నువ్వు ఖచ్చితంగా ఉండాలి దేవునిలో. ఎప్పుడు చెప్తుంటాను నేను, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. అంటే నువ్వు దేవుడి కోసం బ్రతకాలనుకుంటే నీకు అన్నీ వస్తుంటాయి. నీకు ఆర్థిక సమస్యలు వస్తాయి, అలాగే నువ్వు భక్తిహీనుడు కాదు. నీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, భక్తిహీనుడు కాదు. నీకు దేవుడి మీద ప్రేమ ఉంది, కానీ నీలో ఉన్న దేవుని ప్రేమను పరీక్షించడానికి నిన్ను శోధిస్తున్నాడు ఎవరో సాతాను. విజయం పొందొద్దా? అనారోగ్యం వచ్చిందనుకోండి చచ్చిపోతాం. అవసరమైతే దేవుడు 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 అనుకుంటే ప్రాణం వదిలేస్తాం అంతేనా? కానీ దేవుని వదిలిపెట్టేదే లేదు, దేవుని వదిలేదే లేదు. ఏదైనా వదులుకుంటాం చివరికి ప్రాణమైన, కానీ దేవుని వదలకూడదు. అది బలవంతమైన ప్రేమ. నీ ప్రేమ బలవంతమైనదేనా? దేవుని ప్రేమ బలవంతమైనది. మరణమంతా మరణము ఎలా విడవదో దేవుడు నిన్ను విడవడో, మరి నీవు కూడా విడవకుండా దేవుని ప్రేమించగలుగుతున్నావా? విడవకుండా ప్రేమించగలుగుతున్నావు. ఈ పాఠము యొక్క ఆంతర్యం అదే, భావం అదే. విడవకుండా ప్రేమించడం నేర్చుకో దేవుణ్ణి. దేనికోసం? ఏదో ఆశపడి దేవుని వదలకో, ప్రేమించు. దీవిస్తాడు రెండంతలుగా. అన్ని రోజులు ఎలానే ఉంటాయా? మనిషి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒకరోజు లేమి ఉంటుంది, ఒకరోజు ఉన్న స్థితి ఉంటుంది. అయినా సరే సంతోషించు, పర్వాలేదు. ఎలానే ఉంటాయి అనుకోకు. చాలామంది ఎందుకు నా జీవితం ఎలా, నేను ఎందుకు బ్రతకాలి, ఇక చనిపోతే పోలా అనుకుంటారు. కానీ రాబోయే జీవితం కోసం నువ్వు ఆలోచిస్తే అసలు ఇప్పుడున్న సమస్యను లెక్క కూడా చేయొద్దు. ఎప్పుడు ఎలా ఉంటామని ఎందుకు అనుకుంటావు? ఒక ఉన్నతమైన స్థితి నీకు రాబోతుంది. కాబట్టి ప్రియులారా, నీ ప్రేమ దేవుని ప్రేమ అంత బలవంతమైనదై ఉండాలి. మన ప్రేమ దేవుని ప్రేమ అంత బలవంతమైనదై ఉండాలి.